Rani, Rani, Rani. Oh!
చేసుకున్నాను సినిమా. థ్యాంక్ యూ అండి మేమది ఇంత బాగా ఆదరించి ఇంకా చూసి నడుస్తున్నాయి వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరంతా కలెక్ట్ చేసిందని చెప్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్స్కి ఇంత బాగా రిసీవ్ చేసినందుకు అండ్ ఇంత సపోర్ట్ చేసినందుకు మాకు థ్యాంక్ యూ సో మచ్. జయ కృష్ణ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మైక్ దగ్గర పెట్టు. అందరికీ నమస్కారం. దగ్గర పెట్టు ఇట్లా మాట్లాడు. అందరికీ నమస్కారం. మా సినిమా ఇంత పెద్ద ఎడిట్ చేసినందుకు వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. దాని మించి ఇంత చాలా బ్లెస్డ్ డెబ్యూ అనొచ్చు మా అంకుర్కి. బాగున్నాను. ఏదో చాలా వెల్కమింగ్ ఉంది. కొత్తగా ఉంది అంటే సినిమా చూస్తే అసలు కొత్త చూడటం అంటే ఎవరు నమ్మట్లేదు. ఫస్ట్ ఫిలిం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేస్తే లేదు ఎవరు కూడా. ఇప్పటి వరకు 30 కోట్ల వరకు అంటే మీరు కొత్త సినిమా కదా అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అండి. సినిమా మామూలుగా బాగా ఆడితే చాలు. ఇంటెన్షన్ తప్ప పెద్ద ఏం లేదు. ఇప్పుడు 100 కోట్లు వస్తుందంటే మామూలు అండి. వాట్ ఎవర్ నంబర్ కమ్ మామూలుగానే ఉంటుంది. జస్ట్ బ్లెస్సింగ్ దట్ వి హావ్. అంటే దాని నుంచి వచ్చేసిందని చెప్పి ఏం లేదు. నార్మల్ నేనైతే నా క్యారెక్టర్ అయితే నేను నార్మల్గానే ఉంటాను. సో ఏది వచ్చినా సరే. సో అంతే. చిరంజీవి గారు ఇట్లా చూసారా మూవీ? చూసారండి. చాలా చాలా గర్వంగా ఉంది నాకు. మా నాకు ప్రీతికి అందరికీ వచ్చిన గిఫ్ట్ లాగా లెటర్ లాగా రాశారు ఫస్ట్. సో వి ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఆయన టీజర్ ట్రైలర్ చూసాడండి. సినిమా చూడలేదు. ఆయన బిజీ విత్ షూటింగ్. పాపం ఆయన జస్ట్ బ్యాలెన్స్ పొలిటికల్ లైఫ్ అండ్ ఫిలిం లైఫ్ కాబట్టి చూడలేదు. చూస్తారు సూన్. చూసినట్టు చెప్తారు. బట్ ట్రైలర్ చూసైతే అందరినీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ని బాగా అప్రిషియేట్ చేశారు. తెలుగు అయితే చాలా స్వీట్గా ఉంది. అందుకే అయితే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నేర్చుకోవడానికి. ఇప్పుడు మీరు వస్తున్నారు కదా కరీంనగర్ కానీ ఇక్కడ చూసుకుంటూ వస్తున్నారు కదా ప్రేక్షకుల అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? చూసిన తర్వాత కూడా నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆ మాకేనా ఇంత క్రేజ్, ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, లైక్ నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు తెలుగు